అందరికీ ముందుగా ఈ వీడియో మీరు చూ టైటిల్ చూడగానే అర్థమైపోయింది కదా నా డ్రీమ్ జాబ్ అని కరెంట్లీ నేనైతే వర్కింగ్ బట్ నాకు లైక్ రెసిషన్ ఉంది అప్లై చేయాలా వద్దా అప్లై చేయాలా వద్దా అనుకుని చాలా మంత్స్ నుంచి నేనైతే లాస్ట్ ఫోర్ మంత్స్ బ్యాక్ అప్లై చేశాను లైక్ ఇంటర్వ్యూ కూడా అయింది బట్ అంటే కన్ఫర్మేషన్ లేదనమాట లైక్ ఈ జాబ్ నాకు వస్తుందా లేదా అని ఎందుకు ఇలా అంటున్నా అంటే లైక్ నేను నా డ్రీమ్ జాబ్ విప్రో అనమాట ఇప్పుడు మీకు అర్థమైంది కదా విప్రో అని విప్రో నేను ఫోర్త్ ఇయర్లో ఉన్నప్పుడు ఒకసారి ఆన్ క్యాంపస్లో రాశాను ఇంకోసారి ఆఫ్ క్యాంపస్లో రాశాను ఇంకోసారి ఉమెన్స్ కాలేజ్ కాబట్టి ఉమెన్స్ కాలేజ్ కానీ సెపరేట్గా ఓన్లీ ఉమెన్స్ పెట్టారు దాంట్లో రాశాను దాంట్లో సెలెక్ట్ అయ్యాను బట్ ఇప్పుడు ట్విస్ట్ ఏంటి అంటే అందులో రెండిట్లో రాలేదు అండ్ ఎలైట్లో సెలెక్ట్ అయ్యాను బట్ అది సెవెన్ ల్యాక్స్ ప్యాకేజ్ కాస్త ఫైనల్గా వచ్చేసరికి త్రీ పాయింట్ సిక్స్ చేశారు సో సరే వద్దులే అనేసి నేను లైట్ తీసుకున్నాను అంటే ఆ టైంలో కూడా నాకు వేరే జాబ్లో జాయిన్ అయ్యాక లైక్ అక్టోబర్ ఆర్ నవంబర్ ఆ టైంలో మళ్ళీ వచ్చింది అన్నమాట విప్రో సో నేను జాయిన్ కాలేకపోయాను బట్ ఇప్పుడు వచ్చిన జాబ్ ఏంటంటే నేను లింక్డ్ ఇన్ నౌకరీ ఇలా ఉంటాయి కదా ఈ ప్లాట్ఫామ్స్లో అప్లై చేశాను బట్ ఏమైందంటే నార్మల్గా మనం చాలా విధాలుగా అప్లై చేస్తాం ఎలా అంటే రెజ్యూమ్ పెట్టి లైక్ మన రోల్కి మనం అప్లై చేసే రెజ్యూమ్కి సంబంధం ఉండదు ఇప్పుడు జాబా డెవలపర్ ఉందనుకోండి రోల్ మన పైథాన్ మనకు వచ్చిన స్కిల్స్ని మాత్రమే పెడతాం ఇదే ఫ్రెషర్స్లో అందరు చేసే ఫస్ట్ మిస్టేక్ ఇదే నేను స్టార్టింగ్లో నేను స్టార్టింగ్లో చేసినప్పుడు ఫస్ట్ మిస్టేక్ ఇదే అనమాట సో నాకు లైక్ కొంచెం టైం ఉండే అనమాట నా గ్రాడ్యుయేషన్కి అండ్ నా జాబ్ జాయినింగ్కి ఆ టైంలో నేను ఏం చేశానంటే ఒక రెజ్యూమ్ బిల్డర్ ఒక తన దగ్గర నేను నేర్చుకున్నాను లైక్ ఫైవ్ బేసిక్ టాపిక్స్ అది ఈ వీడియోలో నేను షేర్ చేస్తాను ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి మన రోల్ లైక్ మనం దేంట్లో పర్ఫెక్ట్ ఉన్న మన స్కిల్స్ ఏంటి అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి తర్వాత సెకండ్ ఇప్పుడు మనం ఏ జాబ్కి అయితే అప్లై చేస్తామో ఆ జాబ్ డిస్క్రిప్షన్ బాగా చదవండి అండ్ థర్డ్ ఆ బేసిక్ అంటే ఇప్పుడు ఎవరైనా జాబ్ వాళ్ళ ఎవరు వాళ్ళకి మ్యాచ్ అయ్యే స్కిల్స్ మీ దాంట్లో మీ రెజ్యూమ్లో వారు మీ ప్రొఫైల్లో ఉంటేనే తీసుకుంటారు సో మీకు వచ్చినా రాకపోయినా ఇప్పుడు ప్రజెంట్ రెసిషన్ నడుస్తుంది ఎట్లీస్ట్ మీరు ఇంటర్వ్యూ అయినా ఫేస్ చేసుకోవాలి కనీసం లైక్ ఏదో ఒక ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకోవాలి అనుకుంటే లైక్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ మీరు ఇది ట్రై చేయొచ్చు లైక్ మీకు స్కిల్స్ లేకపోయినా సరే అట్లీస్ట్ మీరు ఇంట్రొడక్షన్ ఇచ్చే స్టేజ్లో అయినా మీకు కొంచెం భయం అన్న పోతుంది లైక్ లైవ్ ఇంటర్వ్యూస్లో ఉంటారు కదా అది ఎక్స్పీరియన్స్ చేయడానికి ఒక లైక్ ఫస్ట్ సింగిల్ స్టెప్ అనేది ఇదనమాట సో మీకు వచ్చినా రాకపోయినా ఆ స్కిల్స్ని మీ రెజ్యూమ్లో పెట్టి డిస్క్రిప్షన్లో వాళ్ళు ఇచ్చిన స్కిల్స్ని మీ రెజ్యూమ్లో పెట్టి మ్యాచ్ చేసుకోండి అండ్ ఫోర్త్ లైక్ ఎప్పుడు చాలామంది అప్లై చేస్తారు వస్తుందా లేదా లైక్ ఎలాగో మనకి మెయిల్ పడతారు థ్యాంక్ యూ ఫర్ అప్లయింగ్ అలా అదొకటి చూసుకుంటాను తప్ప కానీ రెగ్యులర్గా మెయిల్స్ అయితే ఎవ్వరు చెక్ చేసుకోరు ఈవెన్ నేను కూడా బట్ రెగ్యులర్గా మెయిల్స్ చెక్ చేసుకోవాలి ఫస్ట్ మిస్టేక్ అదే చేస్తామన్నమాట వాళ్ళు అంటే ఇన్ఫర్మేషన్ ఉండదు ప్రజెంట్ ప్రెసెషన్ ప్రెసేషన్ జరుగుతుంది కాబట్టి ఇన్ఫర్మేషన్ ఉండదు ఎప్పుడు ఏ మెయిల్ వస్తుంది ఏంటి సో ఫ్రీక్వెంట్గా మీరు మెయిల్ చెక్ చేసుకోవడం అనేది మేజర్ అనమాట ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి మనం ఇప్పుడు అప్లై చేస్తాం కదా జాబ్ వెంటనే మీరు ఎగ్జామ్ రాస్తారు ఏదో ఒకటి నైన్ మంచి ప్రిపరేషన్ లేకపోవడం కూడా ఒక ల్యాక్ అనమాట ఇప్పుడు మీరు చూసుకోండి చాలా వరకు యాప్టిట్యూడ్ అనేది ప్రతి ఒక్క కంపెనీలో ఫస్ట్ ప్రియారిటీ అదే ఉంటుంది కోడింగ్ ఉన్నా లేకపోయినా ఒక సెకండరీ అనమాట ఏదైనా ఒక్క లాంగ్వేజ్ మీరు నేర్చుకుంటే చాలు పైథాన్ జావా సి షార్ప్ సి స్లాష్ సి ఏదైనా ఒకటి సి ప్లస్ ప్లస్ ఏదైనా ఒక్క లాంగ్వేజ్ నేర్చుకుంటే చాలు కానీ యాప్టిట్యూడ్ మాత్రం చిన్న చిన్న ట్రిక్సే లైక్ చాలా నేను ఇంకో ఒక వీడియో చేస్తాను మీరు యాప్టిట్యూడ్ ఎలా నేర్చుకోవాలనేది నేను ఒకసారి ఛానల్లో ఆల్మోస్ట్ చాలా డల్ అనమాట నేను మ్యాథ్స్లో ఈవెన్ నాకు వన్ ప్లస్ వన్ ఎంత అంటే టూ అని చెప్పడానికి కూడా ఒక టూ సెకండ్స్ పడుతుంది ఆ స్టేజ్ నుంచి నేను ఇప్పుడు ఆల్మోస్ట్ యాప్టిట్యూడ్ చాలా బాగా చేయడం స్టార్ట్ చేశాను ఆల్మోస్ట్ ఐ ఇంప్రూవ్ చా లాట్ అనమాట చాలా వరకు ఇంప్రూవ్ అయ్యాను నేను ఆ సార్ వీడియోస్ చూడడం వల్ల చాలా వరకు అయినా ట్రిక్స్ ఇదంతా చెప్తాడు నేను షేర్ కూడా చేస్తాను వీడియో ఇప్పుడు మీరు అనుకోవచ్చు కదా లైక్ ఈ ఫైవ్ పాయింట్స్ చాలా లైక్ మనకి జాబ్ తెచ్చుకోవడానికి అంటే అంత కన్ఫర్మ్గా అయితే నేనైతే చెప్పలేను ఫైవ్ పాయింట్స్ వల్లనే వస్తుందని ఇంకో పాయింట్ కూడా ఉంది మేజర్గా అది నేను ఒక నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఏంటంటే ఫ్రెషర్స్కి ఎక్స్పీరియన్స్ వాళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే ఫ్రెషర్స్కి రెజ్యూమ్లో ఎలా ఫిల్ చేయాలంటే లైక్ ఖాళీగానే ఉంటుంది వాళ్ళు రెజ్యూమ్ లైక్ ఎందుకంటే ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉండదు కాబట్టి ఇక్కడ వీళ్ళకి ప్రాబ్లం ఎక్స్పీరియన్స్ వాళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఎక్కడో ఒక దగ్గర సంథింగ్ ఏదో ప్రాజెక్ట్ చేసి ఉంటారు చాలా ప్రాజెక్ట్స్ ఏదో ఒక చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ని ఎంతవరకు లైక్ ఫిల్ అవుట్ చేయాలి రెజ్యూమ్ ఎంతవరకు ఫిల్ చేయాలని వాళ్ళ ప్రాబ్లం ఇక్కడే ఎవరికి ఎవరికి ప్రాబ్లం అయినా సేమ్ అనమాట ఫ్రెషర్స్కి ప్రాబ్లం ఉంది ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ప్రాబ్లం ఉంది సో ఇద్దరికీ ఫైవ్ పాయింట్స్ అయితే గుర్తు పెట్టుకోవాల్సిందే ఎక్స్పీరియన్స్ అయినా ఫ్రెషర్స్ అయినా అండ్ ఇప్పుడు నేను ఒక త్రీ పాయింట్స్ అయితే ఫ్రెషర్స్కి అయితే చెప్తాను ఏంటంటే సోషల్ మీడియాలో ఉన్న పెద్ద ఇంట్రెస్ట్ స్టడీస్ మీద లేదు ఇప్పుడు ప్రజెంటేషన్ చేయడానికి లైక్ మీకైనా నాకైనా ఎవరికైనా లైక్ ఇవి వచ్చాక మనం స్టడీని బాగా నెగ్లెక్ట్ చేయడం స్టార్ట్ చేసాము సో నేనేమంటానంటే చేయండి ఎంజాయ్ చేయండి టైం పాస్ చేయండి బట్ ఒక పర్టికులర్ టైం అనేది మీ కెరీర్కి కూడా మీరు ఫోకస్ చేసి ఒక కొంచెం టైం అనేది కేటాయించండి ఎలా అంటే ఒక ఫైవ్ మినిట్స్ మీరు రీల్స్ చేశారంటే ఒక ఫిఫ్టీ మినిట్స్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ చాలు ఫిఫ్టీ మినిట్స్ వదిలేండి మీరే కాదు నేను కూడా స్పెండ్ చేయను కాబట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మన కెరీర్ మీద లైక్ ఫోన్ ఛార్జింగ్ పెట్టిన ఆ ఫిఫ్టీన్ మినిట్స్ అయినా చాలు కొంచెం కెరీర్ మీద కూడా మనము ఒక ఫిఫ్టీన్ మినిట్స్ థింక్ చేద్దాం బెటర్ ఎందుకు ఇలా అంటున్నానంటే ఒక ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్కే ఓ ఈ సాంగ్ బాగుందా ఆ సాంగ్ బాగుందా అని సవా లక్ష సార్లు ఆలోచిస్తాము బట్ ఏదైనా జాబ్కి అప్లై చేసేటప్పుడు దీంట్లో మనం వెళ్తే మన కెరీర్ బాగుంటుందా లైక్ ఏదన్నా లొకేషన్ ఇది అవే చూడం ఏదో ఒకటి పెట్టేసాముగా అయిపోయింది అంతే లైక్ హండ్రెడ్ జాబ్స్ ఉంటే హండ్రెడ్ జాబ్స్కి ఏ రెజ్యూమ్ పెడతారు నేను స్టార్టింగ్లో ఇదే ప్రాబ్లం చేసాను అంటే ఇదే ప్రాబ్లం ఫేస్ చేశాను బట్ ఇప్పుడు దాన్ని ఎలా ఓవర్కమ్ చేస్తానో చెప్తాను నేను లైక్ ఏంటంటే ఐటీ నాన్ ఐటీ టూ టైప్స్ ఉంటుంది కదా సాఫ్ట్వేర్లో సో ఐటీకి ఏంటంటే కొన్ని స్కిల్స్ అనేది మ్యాండేటరీ అనేసి డిస్క్రిప్షన్లో ఇస్తారని చెప్పా కదా అలా స్కిల్స్ అనేది మాత్రం ఎంటీక పెట్టుకొని ఎప్పటికప్పుడు ఇప్పుడు ఏ జాబ్ అప్లికేషన్ చేస్తామో దాంట్లోనే నేను స్పెసిఫిక్గా ఈదా అంటే ఏమంటారు ఈ రోల్కి ఈ స్కిల్ అనేసి అప్పటిదప్పుడే ఎడిట్ చేసి పెట్టేదాన్ని ఇంకో సెకండ్ పాయింట్ ఏంటంటే లైక్ టైం ఉంటుంది కదా ఈ లిమిటెడ్ టైంలోనే కొన్ని అప్లికేషన్స్ మాత్రమే తీసుకుంటారు ఈ కంపెనీ అయినా సో మీకు టైం ఉన్న దాంట్లోనే మంచి రెజ్యూమ్ కంపెనీ రెజ్యూమ్ ఉంటుందన్నమాట ఇప్పుడు మీరు చూసుకుంటే ప్రపించాలో లైక్ ఏ కంపెనీకి ఎలాంటి రెజ్యూమ్ ఉంటుంది ఇప్పుడు ఒక కంపెనీ చూడండి స్పెసిఫిక్గా మా కంపెనీ మా కంపెనీలో మా రెజ్యూమ్ ఫార్మాట్ ఉంటుంది సో అసెంజర్ ఉంది అనుకోండి కంపెనీ వాళ్ళకి ఆ కంపెనీ రిలేటెడ్గా ఒక రెజ్యూమ్ ఫార్మాట్ అని ఉంటుంది అది ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా మీరు ఒకసారి తెలుసుకోవాలి సో ఎవరో ఒకళ్ళు ఉంటారు కాబట్టి సాఫ్ట్వేర్ సైడ్లో మీరు కొంచెం కనుక్కోవడం వల్ల రెజ్యూమ్ ఎలా రాయగలుగుతారు లైక్ ఏ కంపెనీ రెజ్యూమ్ ఫార్మాట్ ఏంటి అనేది కొంచెం తెలుసుకోండి దానివల్ల ఒక ప్లస్ పాయింట్ కూడా ఉంటుంది అండ్ ఓవర్గా డీటెయిల్స్ పెట్టకండి లైక్ ఎలా చెప్పాలంటే మీ హాబీస్ ఏంటి అంటే కుకింగ్ రీడింగ్ ఇవన్నీ ఇవన్నీ పెట్టచ్చు తప్పేం లేదు బట్ ఎక్స్ట్రాగా ప్రెషర్స్ మీద ఏంటంటే హాబీస్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టి స్కిల్స్ పర్సనల్ డీటెయిల్స్లో దాని మీద ఎక్కువ పెట్టి స్కిల్స్ దాని మీద కొంచెం తగ్గిస్తారు ఎలా అంటే వచ్చిన ఒక స్కిల్ అయితే అది దాన్ని ఒక్కదాన్నే లైక్ ఇప్పుడు సీఏ వచ్చు అనుకోండి సిఏ ఒకటే రాసి కింద మీ హాబీస్ స్కిల్స్ కన్నా ఎక్కువగా అయిపోతాయి అట్లా ఎప్పుడు చూడసుకోకండి ఈక్వల్గానే ఉండాలి లేదా స్కిల్స్ ఎక్కువగా ఉండాలి హాబీస్ తక్కువగా ఉండాలి బెటర్ అండ్ మీరు ఏమైనా మేజర్గా ఫ్రెషర్స్ అయితే మాత్రం ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇంట్రొడక్షన్ దాని తర్వాత మీరు ఏమైనా ప్రాజెక్ట్ చేశారా మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా అని మాత్రం ఫస్ట్ ఇదే ఏ కంపెనీ అయినా చిన్న కంపెనీ అయినా పెద్ద కంపెనీ అయినా ఎంఎన్సీ అయినా ఏదైనా ఫస్ట్ అడిగేది ఏంటంటే మీకు ఏదైనా లైక్ ఎక్స్పీరియన్స్ ఉందా అని అడుగుతారు ఎందులో ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ కానీ ఏదైనా కంపెనీ ఎక్స్పీరియన్స్ కానీ ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే చాలా వరకు కోవిడ్లో కానీ కొన్ని కాలేజెస్ చేయకపోవచ్చు ఇప్పుడు అన్నాను కదా కాలేజ్ ఎక్స్పీరియన్స్ కాలేజ్లో కానీ ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు లేదంటే బయట కూడా మీరు ప్రాజెక్ట్ చేసుకొని ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకోవచ్చు లైక్ ఇప్పుడు ఎలా చెప్పాలంటే మీ పేట ఇలా కోచింగ్ సెంటర్స్లో కూడా మనకు నేర్పించే టాపిక్ మీద కొన్ని ప్రాజెక్ట్స్ ఇస్తారు వాటిని యాడ్ చేసుకోవచ్చు కొన్నిసార్లు సర్టిఫికేషన్స్ ఇంపార్టెంట్ ఎందుకంటే ఫ్రెషర్స్కి మెయిన్గా సర్టిఫికేషన్స్ ప్రాజెక్ట్స్ అంటే మీరు ప్రాజెక్ట్ చేస్తారా లేదని సర్టిఫికేషన్ ఉంటుంది కదా వాళ్ళకి తెలుస్తుంది సో దానికి ఒక ఐడి అంటే మీరు చేసే సర్టిఫికేషన్స్ కూడా ఎలా అంటే మనీ పెడతారు చాలా వరకు కానీ దానికి రిలేటెడ్గా మాత్రం ఎవ్వరూ చాలా వరకు ప్రాజెక్ట్స్ దానికి రిలేటెడ్గా చేయరు చెప్పేవాళ్ళు కూడా అలా లేరు సో మీరు ఏం చేస్తారంటే బెటర్ మంచి ఇన్స్టిట్యూట్స్ని చూస్ చేసుకోండి మీరు ఏదైనా ప్రాజెక్ట్స్ చేస్తారంటే మీ బడ్జెట్ మంచిది అవుతే బెటర్ టు చూస్ బెటర్ ఇన్స్టిట్యూట్ ఎందుకంటే మీ మనీ వేస్ట్ అవుతుంది మీ ఎనర్జీ వేస్ట్ అవుతుంది ఇప్పుడు హాస్టల్స్లో ఉన్న వాళ్ళైతే ఫుడ్ మనీ అన్నీ వేస్ట్ ఉంటుంది నేను ఎక్స్పీరియన్స్ చేసిన దాన్ని సో బెటర్ చూస్ బెస్ట్ ట్రైనింగ్ సెంటర్ ఆర్ బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద ప్రాజెక్ట్స్ నేను చెప్పేది అయితే ఫస్ట్ పాయింట్ ఇదే మంచి ఇన్స్టిట్యూట్ సెలెక్ట్ చేసుకోండి లైక్ లేట్ అయినా సరే బట్ మంచి ప్రాజెక్ట్ చేయండి మంచి ఇన్స్టిట్యూట్ సెలెక్ట్ చేసుకోండి మంచి కోచింగ్ తీసుకోండి అది మీకు ఫ్యూచర్లో చాలా బెనిఫిట్ అవుతుంది అండ్ ఇప్పుడు నేను ప్రాజెక్ట్ చెప్పాను కదా ఎలా అంటే మీరు చేసినా చేయకపోయినా కొంతమంది చేయరు లైక్ ఏదో డమ్మిగా ఉండే ఉండే కూడా ఉంటారు నాలాగా సో నాలాంటి వాళ్ళ గురించి ఏంటంటే ఎక్స్పీరియన్స్ లేకపోయినా ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా మనం క్రియేట్ చేసుకోవచ్చు ఎలా అంటే యూట్యూబ్లో చాలా వరకు మంచి మెటీరియల్స్ ఉన్నాయి లైక్ ఎక్స్పెరిమెంట్స్ చాలా ఇప్పుడు ఈసీ రిలేటెడ్ వాళ్ళకైతే ఈసీ రిలేటెడ్ సీఎస్ఈ అంటే సిఎస్ఈ అట్లా కొన్ని మంచి ప్రాజెక్ట్స్ అయితే యూట్యూబ్లో బిగినింగ్ నుంచి ఉన్నాయి లైక్ కోడ్ అవన్నీ ప్రొవైడ్ చేయకపోయినా గుడ్ ఎక్స్ప్లెనేషన్ సర్క్యూట్ కాంపనెన్స్ సాఫ్ట్వేర్ అయితే సాఫ్ట్వేర్ వాళ్ళకి ఎలాంటి బిల్డింగ్ ఇవన్నీ మంచి క్లియర్గా యూట్యూబ్లో కూడా చెప్తారు సో మీరు ఎలాగో అలా యూట్యూబ్లో కాంపనెన్స్ నేర్చుకొని ఆ ప్రాజెక్ట్ రిలేటెడ్ టైటిల్ ఏంటి డిస్క్రిప్షన్ ఏంటి ప్రాజెక్ట్ దే ఎందుకు వర్క్ అవుతుంది ఎందుకు యూజ్ అవుతుంది అసలు దీన్ని ఇన్నోవేషన్ ఏంటి దీనికి యూజెస్ ఏంటి అడ్వాంటేజెస్ ఏంటి డిసడ్వాంటేజెస్ ఏంటి ప్రతిదానికి ఏదైనా ఒకదానికి అడ్వాంటేజ్ ఉంటుంది డిసడ్వాంటేజెస్ ఉంటుంది సో డిసడ్వాంటేజ్ అనేది డిసడ్వాంటేజ్ ఎక్కువగా చెప్పకండి లైక్ ఏంటి మొబైల్ ఉంది ఇప్పుడు దానివల్ల అడ్వాంటేజ్ ఉంది డిసడ్వాంటేజ్ ఉంది డిసడ్వాంటేజెస్ ఎక్కువ ఉంది అని తెలిసాక కూడా మార్కెట్లో సేల్ అవుతుంది ఎందుకు అడ్వాంటేజెస్ ఎక్కువగా పాపులర్ కాబట్టి సో మీరు కూడా అలాగే ప్రాజెక్ట్స్లో ఏం చేస్తారంటే డిసడ్వాంటేజెస్ ఉన్నా దాన్ని మా ఒక మైనస్ పాయింట్ లాగా తీసుకోకుండా దాన్ని కూడా ఓవర్కమ్ చేస్తాం అన్నట్టు కొంచెం బ్రీఫ్గా చెప్పుకోండి ఏ ప్రాజెక్ట్ చేసినా అది కొంచెం బెనిఫిట్గా ఉంటుంది లేదంటే ఇంటర్వ్యూలో ఏం చెప్తారంటే మీరు డిసడ్వాంటేజెస్ చెప్తున్నారు కదమ్మా ఎందుకు చేస్తారు ఇది ఇలా ఇలాంటి పాయింట్స్ కూడా అడుగుతారు కొంతమంది అయితే సో బెటర్ మంచి ప్రాజెక్ట్ చేసుకోండి చేయకపోయినా యూట్యూబ్లో ఏదో ఒక మీకు నచ్చిన ప్రాజెక్ట్ మంచిగా ఉండే ప్రాజెక్ట్ని బాగా స్టడీ చేయండి ఇది ఇదైతే చెప్తాను అండ్ లాస్ట్లీ చెప్పాలంటే నా డ్రీమ్ జాబ్ ఎలా తెచ్చుకున్నానో చెప్తాను అంత ల్యాక్ చేయకుండా వీడియో లాంగ్ అయిపోతుంది కాబట్టి ఫస్ట్లీ నేను జాబ్ టైమింగ్స్లోనే ఏం చేస్తానంటే రెగ్యులర్గా ఇన్స్టాగ్రామ్ ఎలా ఓపెన్ చేస్తానో లింక్డ్ ఇన్ కూడా అలాగే ఓపెన్ చేస్తాను లింక్డ్ ఇన్లో ఏందంటే చాలామంది డిప్రెషన్కి తీసుకెళ్తుంది ఒక ఫైవ్ మినిట్స్ ఓపెన్ చేయగానే వీళ్ళు ఇలా చదువుకున్నారు వాళ్ళకి అలా చదువుకున్నారు వీళ్ళు ఈ కాలేజ్లో జాయిన్ అయ్యారు వాళ్ళు ఆ కాలేజ్లో జాయినారు వీళ్ళకి ఇంత శాలరీ వచ్చినా సరిపోవట్లేదు వాళ్ళకి అంత శాలరీ వచ్చినా సరిపోతుంది మాకు రూమ్ రెంట్లు మాకు తిండి ఇలా చాలా చెప్తారండి సో మీరేం చేయండి అంటే ఒక్కొక్క కంపెనీస్ది ఇట్లా వెబ్సైట్స్ ఉంటాయి ఆ కంపెనీ వెబ్సైట్స్లోకి వెళ్ళి ఊరికే సెర్చ్ చేస్తూనే ఉండండి లైక్ అంటే ఎవ్రీ డే మీకు చేంజ్ అవుతూ ఉంటాయి రోల్స్ కొన్నిటికి ట్వంటీ పీపుల్ ఎలిజిబుల్ అని చెప్తారు కానీ వాస్తవానికి ఎంతమంది అంటే ఒక ఫోర్ మెంబర్స్ అంటే ఫోర్ జాబ్స్ రోల్స్కి మా అంటే ఫోర్ మెంబర్స్కి వీళ్ళు ట్వంటీ అని అడ్వర్టైజ్ మాత్రం అలా ఇస్తారు సో ఏ డేట్ వైజ్ చూసుకోండి మీరు అప్లై చేసేటప్పుడు మరీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మరి అప్లై చేస్తుంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీది చూసి అప్లై అంటే అప్పుడు వచ్చేటివి కూడా కొన్ని ఉంటాయి అనమాట అలా చూసుకోకుండా రీసెంట్గా ఇప్పుడు ఇప్పుడు వచ్చే మంత్ సెప్టెంబర్ కాబట్టి మీరు ఏం చేస్తారంటే సెర్చ్ చేయండి అందులో ఎలా అంటే డేట్ వైజ్ ఇప్పుడు మనకి యూట్యూబ్లో ఎలా అయితే సెర్చ్ ఫిల్టర్లో డేట్ వైస్ అలా ఉంటుందో సేమ్ లింక్డ్ ఇన్లో కూడా అలా చూసుకోవచ్చు లింక్డ్ ఇన్ కానీ కొన్ని వెబ్సైట్స్లో ఏ రోజు అప్లై చేస్తున్నారు ఏంటి అనేది కొంచెం క్లారిటీ తెచ్చుకొని మంచిగా అప్లై చేయండి అప్లై చేశాక మీరు రిజెక్షన్ మెయిల్ వచ్చినా అస్సలు బాధపడకండి ఎవ్రీ రిజెక్షన్ యాజ్ దేస్ సక్సెస్ అనమాట సక్సెస్ అనేది రిజెక్షన్తోనే స్టార్ట్ అవుతుంది దానికి ఎగ్జాంపుల్ నేనే నాకు ఒక వంద రిజెక్షన్ మెయిల్స్ రావచ్చు అంటే నేను సక్సెస్ అంటే మొత్తం నేను ఏదో సాధించ లైక్ నేను ఏదో బాగా సక్సెస్ అయ్యాను ఏదో అని చెప్పట్లేదు బట్ అట్లీస్ట్ ఐఆమ్ కాన్ఫిడెంట్ అనమాట లైక్ ఏంటి ఇది కాకపోతే వేరే అనే ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది అండ్ స్కిల్స్ అనేది ఇంప్రూవ్ చేసుకున్నాను అలా చాలా అయింది అనమాట రిసెషన్ వల్ల అంటే రిసెషన్ వల్ల కొంచెం లాస్ అయినా బట్ రిజెక్షన్ అనే దాన్ని నేను బాగా తీసుకున్నాను అనమాట పాజిటివ్గానే తీసుకున్నాను సో నేను చాలా కంపెనీ కంపెనీస్ అప్లై చేసిన రిజెక్షన్ మిల్స్ అనేది చాలా వచ్చేటి ఇప్పుడు ఇప్పుడు కూడా నేను ఫేస్ చేశాను ప్రెసెంట్ వేరే జాబ్కి స్విచ్ చేయాలనుకున్నా రిజెక్షన్ మిల్స్ చాలా వచ్చాయి సో నేనేం చేస్తానంటే ఫస్ట్ మా నాకు అంటే బాగా వచ్చి నా స్కిల్స్ ప్రకారంగా జాబ్ ఫస్ట్ లేవు అనమాట నేను జావా తీసుకుంటే జావాకి ఎక్స్ మోర్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు కావాలి అనేసి వచ్చేది లైక్ నైన్ టెన్ ఇయర్స్ అనమాట అలా వస్తే నేను ఏం చేస్తానంటే జావా తీసేసి జావాతో పాటు ఇంకొక టెన్ స్కిల్స్ ఉంటాయి కదా జావా రిలేటెడ్ ఎలా అంటే ఎస్క్యూఎల్ మై మై ఎస్క్యూఎల్ ఇట్లా మైక్రో సర్వీసెస్ కొన్ని ఇలా ఉంటాయి కదా లైక్ ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ రిలేటెడ్ అవన్నీ యాడ్ చేసుకున్నాను ఒక టెన్ స్కిల్స్ అయితే నేను యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని వాటికి రిలేటెడ్గా ఏ జాబ్ వచ్చినా నేను అప్లై చేశాను అలా లక్కీలీ ఏంటంటే అమెజాన్ వాళ్ళకి కండక్ట్ చేసిననమాట అమెజాన్ వాళ్ళు అందులో వచ్చింది సరే ఇది వర్కౌట్ అయింది కదా అనేసి సేమ్ రూల్ నేను ఇక్కడ చేశానంటే విప్రోలో కూడా అప్లై చేశాను సో విప్రో నేను అంటే కొన్నిసార్లు తీసుకుంటారు అంటే మీ మీ రిజ్యూమ్ ఓకే ఎలిజిబుల్ అయింది అని మాత్రం వస్తుంది కానీ ఇంటర్వ్యూ వస్తుంది జాబ్ ఇస్తారు అని నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ ఆల్ ఆఫ్ ద సడన్ నాకు కాల్ వచ్చింది లైక్ ఇంటర్వ్యూ కాల్ ఎలా వచ్చిందంటే నార్మల్గా టీమ్స్లో అలా ఉంటుంది కదా ఫ్రెషర్స్కి అయితే నాకైతే నార్మల్గా ఏంటంటే వీడియో రికార్డ్ చేయమని చెప్తారు ఫైవ్ మినిట్స్ ఆ వీడియో రికార్డ్ చేస్తాను అయిపోయింది ఇంట్రొడక్షన్ వీడియో దా అంటే ఫస్ట్ అదే అనమాట సెలక్షన్కి ఎగ్జామ్ తర్వాత ఒక అందులోనే ఉంటుందండి ఎగ్జామ్ అయిపోయాక ఒక టెన్ మినిట్స్కి మనకి ఇంట్రొడక్షన్ వీడియో ఒక ఫైవ్ మినిట్స్ చెప్పాలి మీ గురించి చెప్పండి మీ స్కిల్స్ ఏంటి మీరు వర్క్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే వర్క్ ఎక్స్పీరియన్స్ ఇట్లాంటివి చెప్పమంటే నేను ఒక ఫైవ్ మినిట్స్ చెప్పేశాను అయిపోయింది దాని తర్వాత ఒక త్రీ డేస్కి అసలు ఏం లేదు ఇక నేను రిజెక్ట్ అయిపోయాను అనేసి కన్ఫర్మ్ చేసుకున్నాను ఏంటంటే ఏ కంపెనీ అయినా ఒక టూ త్రీ డేస్కి ఏదో ఒక మెయిల్ వస్తుంది రిజెక్షన్ అంటే మీరు పాస్ అయ్యారు ఇంటర్వ్యూ ఏదో ఒకటి సక్సెస్ ఏదో ఒకటి వస్తుంది నాకు అలా ఏం రాకపోయేసరికి ఇక నేను ఒత్తిలే అని లైట్ తీసుకున్నాను మొన్న నా బర్త్డే రోజు ఎగ్జాక్ట్ ట్వంటీ ఫస్ట్ డే ఆగస్ట్ అంటే నేను మెయిల్స్ చెప్పాను కదా ఫ్రీక్వెంట్గా చెక్ చేసుకున్నాను అందుకే ఈ పాయింట్స్ అన్నీ చెప్పాను ఫైవ్ పాయింట్స్ ఇందులో ఫోర్త్ పాయింట్ వచ్చేసి మెయిల్స్ ఫ్రీక్వెంట్గా చెక్ చేసుకోవాలి అందులో నేను అదే కేటగిరీ నేను మెయిల్స్ అసలు చెక్ చేసుకోలేదు కంపెనీ మెయిల్స్కి సపరేట్ అవుట్లుక్ అనేది ఉంటుంది కదా అది చెక్ చేసుకున్నాను బట్ నా పర్సనల్ మెయిల్ అనేది నేను చెక్ చేసుకోలేదు సో దానివల్ల ఏమైందంటే నాకు జాబ్ వచ్చిన వచ్చింది అని కూడా తెలియదు సో నేను మెయిల్స్ చూసుకోకపోవడం వల్ల నాకు జాబ్ వచ్చింది అనేది కూడా తెలియదు లైక్ నేను ఒక టూ డేస్ బ్యాక్ అయితే చూసుకున్నాను మెయిల్ సో నాకు అప్పుడు తెలిసిందనమాట నాకు జాబ్ వచ్చింది లైక్ నా డ్రీమ్ జాబ్ అంటే డ్రీమ్ కంపెనీలో నాకు జాబ్ వచ్చిందని అప్పుడు తెలుసుకున్నాను సో ఇప్పుడు నేను చెప్పిన ఫైవ్ పాయింట్స్ అయితే ప్రతి ఒక్కరికి లైక్ యూజ్ అవుతాయి అని అనుకుంటున్నాను ఇంకో వీడియో చేస్తాను ఒకవేళ మీకు కింద కమెంట్ సెక్షన్లో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి నాకు తెలిసినంత వరకు నేను డౌట్స్ అయితే క్లారిఫై చేస్తాను ఒకవేళ తెలియని ఉంటే వేరే వాళ్ళని కనుక్కోనన్నా ఒక సొల్యూషన్ అయితే నేను మీ డౌట్స్కి అయితే ఇస్తాను కమెంట్ సెక్షన్లో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నాయి ఏదో ఫ్రెషర్ ఆర్ ఎక్స్పీరియన్స్ నాకు తెలియకపోయినా సరే ఎవరైనా కనుక్కోనైనా నేను మీ డౌట్స్ అయితే క్లియర్ చేస్తాను ఇప్ ఇప్పుడు మీరు మీ డ్రీమ్ జాబ్ ఎలా తెలుసుకోవాలి లైక్ ఎలా సక్సెడ్ అవ్వాలి మీకు నచ్చిన జాబ్ ఎలా తెలుసుకోవాలంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి మీరు బాగా కాన్సన్ట్రేట్ చేయండి మీరు అనుకున్న జాబ్ ఆర్ మీరు అనుకున్న రోల్కి ఎలా లైక్ ఏదైనా అప్లికేషన్ ఇస్తున్నారా లేదా లైక్ జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయా లేదా అని ఫస్ట్ కనుకోండి చాలా వరకు గ్రూప్స్ ఉన్నాయన్నమాట లైక్ వాట్సాప్ గ్రూప్స్ టెలిగ్రామ్స్ గ్రూప్స్ ఇంకా కొన్ని కంపెనీకి సపరేట్ వెబ్సైట్స్ ఉంటాయి ఆ వెబ్సైట్స్ అండ్ ఇన్స్టాలో కూడా చాలామంది కొన్ని పేజెస్ ఉన్నాయన్నమాట జాబ్ రిలేటెడ్ అవి కూడా ఫాలో అవ్వండి ఎందుకంటే నాకు అలా కూడా ఒక ఫోర్త్ అంటే థర్డ్ ఇయర్ మధ్యలో త్రీ టు త్రీ టు ఎండింగ్ అనమాట ఆ టైంలో ఒక జాబ్ వచ్చింది కానీ అది నాన్ ఐటీ సో నేను ఆ టైంలో నాకు ఎడ్యుకేషన్ ఉంది కాబట్టి నేను అసలు తీసుకోలేదనమాట బట్ అలా కూడా చాలా ఛాన్సెస్ ఉన్నాయి మీకు జాబ్ రావడానికి సో బెటర్ మీరు ఏంటంటే చూసుకోండి ఎలాంటి జాబ్స్ ఉన్నాయి మీ స్కిల్స్ ఏంటి స్కిల్స్ ఉన్నా లేకపోయినా అప్లై చేయండి ఏదో ఒక ఎక్స్పీరియన్స్తో మీరు మాట్లాడినా ఒకవేళ లక్కీగా మీకు ఆ జాబ్ రావచ్చు సో బెటర్ ఏంటంటే డోంట్ మిస్ ఎనీ ఛాన్స్ మీరు ఏ ఛాన్స్ అయినా మిస్ చేసుకోకుండా యూస్ చేసుకోండి యూటిలైజ్ చేసుకోండి మీ ఛాన్సెస్ సో ఏదో ఒక రోజు ఫైనల్గా ఎవరైతే జాబ్ ఉన్నా లేదంటే మీకు డ్రీమ్ జాబ్ ఉంటుందో లేదంటే వేరే జాబ్కి ట్రై చేస్తున్నారో ఫ్రెషర్స్ అయితే ఫస్ట్ జాబ్ ఎవరికైతే చేయాలి అనుకుంటున్నారు వాళ్ళందరికీ ముందుగానే కంగ్రాచులేషన్స్ తప్పకుండా మీ డ్రీమ్ జాబ్ అనేది మీరు ఏదో ఒకరోజు సాధిస్తారు సో నాకైతే టూ అండ్ హాఫ్ ఇయర్స్ త్రీ ఇయర్స్ అయితే పట్టింది నా డ్రీమ్ జాబ్ రావడానికి బట్ స్టిల్ ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ ఎందుకంటే మర్చలేం కదా ఏదో ఒక రోజు సాటిస్ఫాక్షన్ ఉండదు నాకు ఏంటంటే డ్రీమ్ కంపెనీ బట్ జాబ్ అనేది రోల్ అనేది వేరే అనమాట సో దానివల్ల నేను కొంచెము లైక్ రిజెక్షన్ అనే అనుకుంటున్నారు బికాస్ నాకు ఇప్పుడున్న కంపెనీలో కొంచెం బెటర్ రోల్ ఉంది అండ్ బెటర్ స్కిల్స్ దాని మీద అంటే ఇప్పుడు నేను కొత్తగా వేరే జాబ్ అంటే స్కిల్ మీద వర్క్ చేస్తున్నాను సో దానివల్ల నేనైతే వద్దనుకున్నాను అంతే రీజన్ సో ఏదో ఒక రోజు మీకు కూడా ఇలా జాబ్స్ అనేది మీకు మీకు నచ్చిన డ్రీమ్ జాబ్ అనేది లేదంటే మీకు నచ్చిన రోల్లో అనేది జాబ్ వస్తుంది సో వెయిట్ చేయండి ఇప్పుడు ఏదైనా రిజెక్షన్ మెయిల్ రాగానే అప్సెట్ కాకండి ట్రై చేస్తూనే ఉండండి ట్రై చేస్తూనే ఉండండి నాకు యూట్యూబ్లో సేమ్ యూట్యూబ్లో కూడా ఇలా అయింది స్టార్టింగ్లో టెన్ వ్యూస్ లెవెన్ వ్యూస్ అది కూడా మా చుట్టాలే మా ఫ్రెండ్స్ ఇదే ఉండేది అనమాట ఇప్పుడు ఇప్పుడు మాత్రమే నాకు కొంచెం వ్యూస్ వస్తున్నాయి నేను ఎప్పుడు అప్సెట్ అయ్యి తీసేయలేదనమాట వేరే వాళ్ళు ఎవరేమనుకున్నా సరే తీసేయకండి సో సేమ్ అప్సెట్ కాకండి వేరే చుట్టాలే చుట్టాలే కాదు ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఎవరైనా ఒక జాబ్ లేదంటే ఏదో ఒక మాట అంటారు అదే ఒక జాబ్ వచ్చినాక అదే మేము ఇంత చేసాము అంత చేసాము మేము ఏమనలేదు ఇలా అంటూనే ఉంటారు సో బెటర్ ఎవరు ఏమన్నా మీరు పట్టించుకోకుండా మీ జాబ్ ఏంటి మీ కెరీర్ ఏంటి లైక్ మీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అనేది మీరు గుర్తు పెట్టుకొని బాగా ట్రై చేయండి జాబ్కి డెఫినెట్గా ఒక రోజైతే మీకు మంచి జాబ్ వస్తుంది మీరు నమ్ముతారో లేదో నేనైతే తప్పకుండా నమ్ముతాను ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ వాళ్ళ డ్రీమ్ జాబ్స్ అనేది తప్పకుండా వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కింద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మళ్ళీ ఒకసారి చెప్తాను కమెంట్ చేయండి నేనైతే నా నాకు తెలిసినంతవరకు ఎంతవరకు రిప్లై ఇవ్వగలుగుతానో అంతవరకు ఇస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్